మడ అడవులు నరికివేత అంటూ పచ్చపురుగుల పితలాటం. ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేస్తున్న యెల్లో మార్ఫింగ్ మాఫియా. టోటల్ రీవ్యాంప్ చేద్దాం, అది వేరే కంబైన్డ్ పెట్టి రీవ్యాంప్ చేసి స్టోర్ రీవ్యాంప్ చేస్తాం. చేసిన దానికి లాంటి పబ్లిసిటీ ఇచ్చేసి పబ్లిసిటీ ఇచ్చేది బాగా మార్చేస్తాం, వేరే పేరు మార్చేస్తాం. పచ్చ దేశాధినేత ఆదేశాలు, మార్ఫింగ్ బ్యాచ్ మాయాజాలం. పేదోడికింత గూడు దొరుకుతుంటే గుండెలు బాదుకుంటున్న పచ్చ గూండాలు. మరినాడు గోడౌన్లు ఎలా ఇచ్చారు పచ్చబాసు? మీ ఎమ్మెల్యేనే దగ్గరుండి ఇక్కడ హెచ్పి గ్యాస్ కు స్థలాలిచ్చారుగా, అప్పుడు రాలేదా మీకు పర్యావరణ సమస్య? ఉన్నోడి కోరులు లేనోడి కోరులా ప్రతి పచ్చ నేతను ప్రశ్నిస్తోంది స్థానిక ప్రజానీకం. సార్, నా పేరు వాసుపుల్ కృష్ణ, దుమ్ములపేట మచ్చగారు గ్రామం అండి. ఇప్పుడు ఏదైతే ఈ సైట్ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇస్తానన్న సైట్ ఇది. మేము చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా పేదలకు పట్టాలు ఇస్తానన్న సైట్ ఇది. సుమారుగా ఇది ఈ సైట్ ఏదైతే లేఅవుట్ చేస్తున్నారో, ఇది సముద్ర ప్రాంతానికి 4-5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. 4-5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న ఈ ప్రాంతమే మునిగిపోతే, ఇదే మునిగిపోతున్నప్పుడు మరి గొడవసులకి గట్టన కొండబాబు గారు ఏములోనే 2014 ఆయన గెలిచిన తర్వాత గొడవసులన్నీ వెలిచేయండి. మరి ఈ గొడవసులు వెలిచేటప్పుడు అవి మునిగిపోతాయని సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నాను. అదే కాకుండా ఇక్కడ హెచ్పి గ్యాస్ కంపెనీకి కొండబాబు గారు ఏములోనే ఇచ్చారండి. హెచ్పి గ్యాస్ కంపెనీకి ఇచ్చేటప్పుడు మరి ఇది మునిగిపోతాయని సంగతి తెలిసినప్పుడు హెచ్పి గ్యాస్ కంపెనీకి తమరు ఎలా ఇచ్చారు? దయచేసి ఒకసారి ఆలోచించండి కొండబాబు గారు. ఎందుకంటే ఇలాంటి నీచమైన పనులు చేయడం వల్ల మనకేదో మైలేజ్ కలిసి వస్తుంది అంటే లాస్ తప్ప లాభ మేము ఉండదు. పర్లపేట సంబంధించి 54 ఎకరాల్లో ఈ ప్లాట్ లో సుమారు ఏదైతే మీరు ఇప్పుడు మడఅడవి అని ప్రచారం చేస్తున్నారో అదే మడఅడవి లాంటి చెట్లు, అది మడఅడవి లాంటి చెట్లు ఇది వరకు మీరు కొట్టి అందులో ఆ ప్లాట్లన్నీ కట్టారు. మీరు ఆలోచించాలండి. ఇప్పుడు ఎవరో చెప్పారని మీకేదో మైలేజ్ వస్తుందని మీరెక్కడి నుంచి వచ్చి మా దుమ్మునిపేట సైడ్ దగ్గరకు వచ్చి మీరు లేనిపోని అపండాలు చేసి కొంతమందిని, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. పోనీ సైట్ ఏమైనా మా ఊరుదా మాదే అంటే కాదే. పోర్టు యాజమాన్యం దగ్గర 106 ఎకరాలు కొన్ని గవర్నమెంట్ మాకు ఇస్తుందండి. మరి ఇందులో బురద జల్లే ప్రయత్నం చేసి సైట్ ఆపాలని కోర్టులకి కేసులు వేసి ఆపించే ప్రయత్నం చేస్తున్నారు. చూసారు, చాలా తప్పది. ఎందుకంటే ఇది ఒకళ్ళు ఇద్దరు కాదండి, సుమారు ఇక్కడ 10,000 మందికి ఇల్లు ఇవ్వాలని చూస్తుంది గవర్నమెంట్. మత్స్యగారు ఎమ్మెల్యే అని చెప్పుకోవడం మాకు సిగ్గుకారంగా ఉందండి. మా కమ్యూనిటీలో ఉన్న మీరు ఈ విధమైన చర్యలు చేయడం చాలా తప్పు. ఇప్పుడు కూడా అదే చర్యలు మీరు చేపడుతున్నారు. కొంతమంది ప్రజలకు ఇస్తున్నారా, లేని వాళ్ళకి ఇస్తున్నారు, మీరే ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇప్పటికైనా ఈ కార్యక్రమం ముందుకు నడిపించే ప్రయత్నం చేయమని సభాముఖంగా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకున్నాం. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న ప్రదేశానికి మడ అడవులకు గల దూరం 4-5 కిలోమీటర్లు. ఇంత దూరంలో పెద్ద పెద్ద పట్టణాలే వెలుస్తున్నాయి, కానీ బాబు గ్యాంగ్ అదేం పట్టక ట్విట్టర్ వేదికగా స్వైర విహారం చేస్తోంది. ప్రపంచ నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు షీర్వాల్ పేరుతో ఇళ్లు లేని పేదలను దోచుకోవాలనుకున్నది నిజం కాదా? చదరపు అడుగులో ఇంటి నిర్మాణానికి 1,100 రూపాయలయ్యే ఖర్చును 2,300 రూపాయలకు పెంచింది నిజం కాదా? దీనివల్ల ప్రభుత్వం నిర్మించిన ఇంటిని కొన్న ప్రతి పేదవాడి మీద 3 లక్షల రూపాయల అదనపు భారం పడలేదా? రాష్ట్రంలో ప్రజలందరికీ ఇళ్లు ఉండాలనేది వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 26,976 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,164 ఎకరాల ప్రైవేటు భూమిని, మొత్తం 43,141 ఎకరాలను సిద్ధం చేసింది. జూలై 8న 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. బాబు పాలించిన గత 5 సంవత్సరాల్లో 110 పురపాలక సంఘాల్లో 4.5 లక్షల ఇళ్లను నిర్మించలేకపోయారు. ఒక్క ఇంటిని కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్ ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి స్థల సేకరణ చేస్తుంటే ఇదిగో ఇలా మడత రాజకీయాలను చేసి రాద్ధాంతం చేస్తున్నారు.